నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయికి బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు వర్కింగ్ డే లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది తెలుగు రాష్ట్రాలలో. సినిమా మూడవ రోజుతో పోల్చితే నాలుగవ రోజు 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల మధ్యలో షేను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని భావించిన అంచనాలను తప్పిన సినిమా మూడవ రోజుతో పోల్చితే నాలుగవ రోజు ఏకంగా 60% పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. నాలుగవ రోజు మొత్తం మీద సినిమా కేవలం 1.38 కోట్ల షేర్ను మాత్రమే 2 తెలుగు రాష్ట్రాలలో దక్కించుకుంది. ఇక 4 రోజులు పూర్తయ్యే సమయానికి సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 6.9 కోట్లు, సీడెడ్ లో 1.82 కోట్లు, వైజాగ్ లో 1.55 కోట్లు, ఈస్ట్ లో 68 లక్షలు, వెస్ట్ లో 57 లక్షలు, గుంటూరులో 86 లక్షలు, కృష్ణాలో 64 లక్షలు, నెల్లూరులో 43 లక్షల షేర్ను అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 4 రోజులు పూర్తయ్యే సమయానికి 13.45 కోట్ల షేర్ను, 22.9 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2.40 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 3.2 కోట్ల దాకా షేర్ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 19.04 కోట్ల షేర్ను, 34 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. 22 కోట్లకు అమ్మగా 22.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 4 రోజులు పూర్తయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 3.46 కోట్ల షేర్ను అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు మిగిలిన రన్ లో ఎంతవరకు కలెక్షన్లను సొంతం చేసుకుని బ్రేక్ ఇవన్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.